नित्यमण्डलस्थाना परब्रह्मस्वरूपिणी छिन्दोमयी च गायत्री मां रक्षतु सनातनी शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अनुग्रहं भक्ति चैनल प्रेक्षकुलकु नमस्कारं 27 ఆగస్టు 2023 నిజశ్రావణ మాస శుక్లపక్ష ఏకాదశి ఆదివారం నుంచి సెప్టెంబర్ 2 2023 బహుళపక్ష తదియ శనివారం వరకు గ్రహస్థితిని అనుసరించి గోచార ఫలితాలని తెలుసుకుందాం. ముందుగా ఈనాటి గ్రహస్థితి. మేషంలో గురు రాహుల యొక్క స్థితి, చతుర్థంలో కర్కాటకంలో శుక్రస్థితి, సింహరాశిలో బుధుడు రవి యొక్క స్థితి, కన్యలో కుజుడు, తులలో కేతు యొక్క స్థితి, అలాగే ధనురాశిలో చంద్రుడు, కుంభరాశిలో శనీశ్వరుడు. ఇది గ్రహస్థితి. భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. 27 ఆగస్టు 2023 నిజశ్రావణ మాస శుక్లపక్ష ఏకాదశి ఆదివారం నుంచి సెప్టెంబర్ 2 2023 బహుళపక్ష తదియ శనివారం వరకు గ్రహస్థితిని అనుసరించి గోచార ఫలితాలని తెలుసుకుందాం. ముందుగా ఈనాటి గ్రహస్థితి. మేషంలో గురు రాహుల యొక్క స్థితి, చతుర్థంలో కర్కాటకంలో శుక్రస్థితి, సింహరాశిలో బుధుడు రవి యొక్క స్థితి, కన్యలో కుజుడు, తులలో కేతు యొక్క స్థితి, అలాగే ధనురాశిలో చంద్రుడు, కుంభరాశిలో శనీశ్వరుడు. ఇది గ్రహస్థితి. తదుపరి రాశి తులారాశి. ఈ యొక్క తులారాశిలో చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు వరకు వస్తారు. వీరికి గ్రహస్థితి చూసుకున్నప్పుడు లగ్నంలోనే కేతువు, తృతీయంలో చంద్రుడు, 5వ స్థానంలో శనీశ్వరుడు, 7వ స్థానంలో గురు రాహులు, దశమంలో శుక్రుడు, ఏకాదశంలో రవిబుధులు, 1000వ స్థానంలో కుజుడు ఉన్నారు. కాబట్టి ఈ మొత్తంగా ఈ యొక్క గ్రహస్థితిని చూసుకున్నప్పుడు వీరు అనవసరమైన చోట దూకుడు ప్రదర్శిస్తారు, అవసరమైన చోట ఆనేస్తారు. దానివల్ల వీరు కొంచెము చెడ్డ పేరు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు కొంచెము ఈ యొక్క దూకుడుతనాన్ని తగ్గించుకోవడము, అలాగే తొందరపాటు పనులు చేయకుండా ఉండడం మంచిది. వీరికి చేపడిన పనుల్లో సకాలంలో పూర్తి చేయగలుగుతారు, అలాగే విజయం కూడా సాధిస్తారు. దాని ద్వారా వీరికి ధనాదాయం కూడా బాగుంటుంది. కానీ దానిని మీరు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం మీకు మీ కుటుంబ సభ్యులకి భేదాభిప్రాయాలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఆ పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. వృత్తి వ్యాపారాలు మీరు ఆశించిన మేరకి విజయం సాధించగలుగుతారు, అలాగే ప్రోత్సాహకాలు కూడా వ్యాపారస్తులకి అలాగే ఉద్యోగస్తులకి ప్రోత్సాహకాలు కూడా సకాలంలో అందుతాయి. వీరికి ధనాదాయం కూడా బాగానే ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఈ యొక్క రాశి విద్యార్థులు సుఖంగా గడుపుతారు కాలాన్ని. అలాగే వారి ద్వారా వీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుని కొత్తగా ఏవైతే ప్రస్తుతం విద్య గురించి కానీ లేదా టెక్నాలజీ విషయంలో ఏవైతే అభివృద్ధి జరుగుతున్నాయో అవన్నీ తెలుసుకుని వీరి విషయాన్ని గ్రహించడానికి ఆస్కారం ఉంది. దాని ద్వారా వీరికి భవిష్యత్తులో మంచి జరగడానికి ఆస్కారం కనబడుతోంది. అయితే వీరు ఏ విషయాన్ని సరే గుర్తుపెట్టుకోవడం కింద కాకుండా కొంచెము రాసుకుని దానిని తర్వాత ఎప్పుడైనా సరే రిఫరెన్స్ చేసుకునేలాగా మాత్రం మీరు భద్రపరుచుకుంటే అది మీకు మంచి జరుగుతుంది. అయితే వీరికి అవసరానికి సరిపడా ధనం లభిస్తుంది, అలాగే వీరు తీర్చవలసిన అప్పులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ రాశివారు తీర్చడానికి ఆస్కారం కనబడుతోంది. అలాగే ఈ రాశివారు
గణపతి దేవాలయానికి వెళ్ళడము, అక్కడ స్వామివారి యొక్క విభూతిని తీసుకొచ్చుకొని ప్రతిరోజు కూడా తమ యొక్క నుదుటిని ధరించడం వలన ఏవైతే అనుకోని అవాంతరాలు వీరికి కనపడుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో అన్ని శుభఫలాలు లభించడానికి ఆస్కారం ఉంది. ఈ వారం గ్రహస్థితిని అనుసరించి ప్రతి రాశివారికి దైవారాధన విషయంలో కానీ మీరు చేయవలసిన పనుల విషయంలో కానీ తగిన సూచనల్ని చేసాము. మీరు అవి పాటించి చక్కగా మీ జీవితాల్ని గడుపుంటారని ఆశిస్తూ శుభం భూయాత్.